దేశ ప్రజల రక్షణ, భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఇండియా కూటమి పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకుని ఐక్యంగా పోటీ చేస్తున్నాయని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్ నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు తదితర నాయకులు మాట్లాడుతూ, గడిచిన పదేళ్లలో అన్ని స్వతంత్ర వ్యవస్థల విధానాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని, దేశంలో ప్రతిపక్షాలను కక్ష సాధించే రీతిలో బీజేపీ పాలన సాగిస్తోందన్నారు. రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాలను పార్లమెంట్లో ఆమోదం నిమిత్తం బీజేపీ తీసుకువస్తే దాన్ని ప్రశ్నించిన పాపానికి తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీని సస్పెండ్ చేశారన్నారు. దేశంలో అవినీతి పెచ్చుమీరి పోయిందని, బ్యాంకులను మోసం చేసిన వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తుందన్నారు. బీజేపీ బడాబాబుల కోసం పోరాడుతుంటే కాంగ్రెస్ పేదల అభివృద్ధి గురించి పనిచేస్తుందన్నారు. 10 లక్షల కోట్ల రూపాయల రుణాలను అదానీ, అంబానీ కోసం మోడీ మాఫీ చేశారన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై మతతత్వ బీజేపీ నేతలు తెలంగాణలో ఒకలా, ఆంధ్రాలో మరోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలను ఇంతవరకు అన్ని రంగాల్లో అంటకాగిన వైసీపీని కూడా ఓడించాలని పిలుపునిచ్చారు. సుస్థిరమైన పాలన కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు వస్తుందని అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేశారని, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు మతతత్వ బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుందని ఆరోపించారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జీ, ఎం రాజశేఖర్, సిపిఐ నాయకులు కె బోడకొండ, ఆప్ నాయకులు నరాల శివ, కృష్ణమోహన్, వరదరాజులు, కాంగ్రెస్ నాయకులు మల్లిపూడి రాంబాబు, పైడా రామ్కుమార్, మట్టా ప్రసాద్, డి గాంధీరాజు, కాకినాడ సిటీ కాంగ్రెస్ అభ్యర్థి చక్కా నూకరాజు, కాకినాడ రూరల్ అభ్యర్థిని పిల్లి సత్యలక్ష్మి, లలిత, తాళ్ళూరు రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నేను అనుకుంటాను, దేశ చరిత్రలో ఎవరైనా హెచ్చుగా హెరాస్ చేయబడిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అది అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆయనకి జరిగినంత హెరాస్మెంట్ ఎక్కడ కూడా జరగలేదు. ఆయన స్వతహాగా 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పరుస్తే ఆయన పవర్స్ని అసర్ప్ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని నడపడానికి ఇంటర్ఫియరెన్స్ చేశారు. ఆయన అలాగా సస్టైన్ చేస్తూ వచ్చి పంజాబ్లో ఎలక్షన్ చేసిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ అని ఆయన మీద రుద్ది, ఆయన మీద మరి ఏ విధంగా అన్యాయంగా ఎలక్షన్ ముందు ఆయన్ని అరెస్ట్ చేస్తారో మనం అందరం చూస్తున్నాం. ఇందాక సిపిఎం సోదరులు బాబ్జీ గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ వీక్ అని అనుకుంటే మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలి, కాంగ్రెస్ మీద ఈ విధంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టి పదే పదే తిట్టుతూ ఉండాలి అంటే ఆయన నర్వస్గా ఉన్నారు. ఆయన తెలుసు, వాస్తవం తెలుసు, ఎటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయో, ఏ విధంగా మొత్తం దేశం క్షీణ పరిస్థితుల్లో ఉందో ఆయనకు తెలుసు. ప్రజల్లో 2 అంశాల మీద ముఖ్యంగా సర్వేస్లో తేలింది ఏమిటంటే నిత్యావసర వస్తువుల ధరల మీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా ఇంత హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్తో కూడా ప్రజలు బాధపడుతున్నారు. ఇవాళ మన సెక్యూరిటీ పరిస్థితి చూస్తే చైనా వచ్చి మన సరిహద్దుల మీద 3 సంవత్సరాలుగా కూర్చుంది. అది రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే ఆయన్ని ఆయన మెంబర్షిప్ అన్యాయంగా తీశారు, మళ్ళీ కోర్టు ఇంటర్ఫియరెన్స్ ఆయన రీఇన్స్టేట్ అయ్యారు. ఏమన్నా ప్రశ్నిస్తే చాలు. అదేవిధంగా అదానీ గారి మీద ఎక్స్పోజ్ జరిగిన తర్వాత అదంతా బయట పెడితే పార్లమెంట్నే రద్దు చేశారు. వారి పరిపాలన ఎలా ఉందంటే స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ లేకుండా వాళ్ళు రాజ్యాంగాన్ని ఒక యాక్ట్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసాం ఏ విధంగా అయితే ఫార్మర్స్ బిల్స్, 3 ఇంపార్టెంట్ ఫార్మర్స్ బిల్స్ ఫార్మర్స్తో సంప్రదించడం లేకుండా కేవలం కక్ష సాధింపు తప్పితే ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా పూర్తి చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అంతర్ద్వాగలే బ్లాక్ మనీ లాంగ్ హరేక్ కే ఉస్మే మే జమా కరుంగా బ్యాంక్ వాళ్ళు, ఆ 15 లక్షలు ఇప్పటి వరకు పెట్టలే. అంతేకాదు పబ్లిక్ సెక్టర్ లను కూడా ప్రైవేట్ చేయడం జరిగింది, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటిది. అదే ఇయ్యాలి విశాఖ ఉక్కు జన్మ కొంటే దాన్ని కూడా అదానికి అమ్మేయడం జరిగింది. అంతర్ద్వాగలే సంవత్సరం పొడుగా ఢిల్లీ బజార్లలో ఎండనక వాననక రైతులు రోడ్ల మీద వండుకుంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వాలి. అదే మా
ఎలక్షన్ మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి మేము పూర్తి తప్పనిసరిగా రైతులకు న్యాయం చేస్తామని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అంతేకాదు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగినప్పుడు అపోజిషన్ నాయకుల ఈయనేం తిరుగుతున్నా ఇన్ని కిలోమీటర్లు అన్నాడు, కానీ అది పట్టుదల, ఆ కుటుంబంలో పట్టుదల ఉన్నది. ఒక పని చేస్తా అంటే చేసి తీరుతారు. ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, 20-point ప్రోగ్రామ్ చేసి పేదలను పైకి తెచ్చి అదే కోవకు చదివినటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి ఆల్మోస్ట్ సార్ ఏది 5000 కిలోమీటర్ 4800 కిలోమీటర్లు నడిచిందంటే అది హిస్టారికల్. కానీ అందులో ఆయనకు తెలిసిన విషయాలు ఏంటంటే రైతులను కలిశాడు, అదేవిధంగా నిరుద్యోగులను కలిశాడు, నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ ఓబీసీలను కలిశాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఈ దేశంలో అట్టడుగులు ఉన్నటువంటి పేద ప్రజానికి ఏ విధంగా న్యాయం చేయాలని కులమని అన్నాడు. క్యాస్ట్ వైజ్ సెన్సస్ వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటి ఆగలే 50% సీలింగ్ కూడా తీసేస్తాడు, ఇట్ ఈస్ ఎక్స్రే అన్నాడు. వాట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ? కింది ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి? కనుక 90% ఉన్నటువంటి ఆఫీషియల్స్ లో 3 బీసీలు ఉన్నారు. ఒకప్పుడు సోనియా గాంధీని అన్నారు రిమోట్ కంట్రోల్, వీళ్ళ రిమోట్ కంట్రోల్ ఏడున్నా తెలుసా? నాగ్పూర్ హెడ్ క్వార్టర్ మోహన్ భగత్, ఆయన చెప్తేనే నడవాలి దుకాణం వీళ్ళది. కనుక అది కూడా చేయలే. కానీ రాహుల్ గాంధీ 2 ఇష్యూస్ మంచి తీసుకున్నాడండి, ఒకటి క్యాస్ట్ వైజ్ సెన్సర్, అనదర్ ఈస్ 50% సీలింగ్ ఆల్సో ఐ విల్ రిమూవ్ అండ్ అకార్డింగ్ టు ది పాపులేషన్ విల్ గివ్ రిజర్వేషన్ అన్నాడు. ఎవడ అన్నాడా ఇంతవరకు? ఏ నాయకుడన్నా మాట్లాడినా పేద ప్రజల గురించి?